నమస్కారం ఈటీవీ లైఫ్ మానస ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ పెర్మాన్ల నేను ఈ రోజు మీతో చర్చించబోయే విషయం నెవర్ గివ్ అప్ ఓటమిని ఒప్పుకోవద్దురా ఎస్ ఈ విషయం గురించి మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాను ఎప్పుడు గాని మనము ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి కానీ ఎప్పుడు గాని ఓటమిని అంగీకరించి వెనకడుగు వేయొద్దు ఎప్పుడు గాని సో దీనికి సంబంధించి నా యొక్క పర్సనల్ విషయం మీతో షేర్ చేయదలుచుకున్నాను ఒకప్పుడు సోలాంగ్ బ్యాక్ నేను హైదరాబాద్లో ఉండేవాడిని హైదరాబాద్ తప్ప నాకు వేరే బయట ప్రపంచం తెలియదు కానీ అనుకోని సిచ్యువేషన్లో కట్టుబట్టలతోటి వరంగల్ వెళ్లాల్సి వచ్చింది అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సో ఎవరితోటి కమ్యూనికేషన్ లేకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ ఆ సందర్భంలో అలా వరంగల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి జాబ్కి వెళ్దామంటే జాబ్ చేయాల్సిన నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు జాబ్ మీద కానీ ఏదైనా బిజినెస్ చేయాలి ఏదైనా బిజినెస్ చేయాలంటే నా దగ్గర తగినంత మనీ లేదు అలాగే ఏం చేద్దాము అన్న ఉద్దేశంతో అలా తిరుగుతూ ఉన్నప్పుడు నాకు వరంగల్లో ఒకసారి ఒక చిన్న వస్తువు ఇంట్లోకి సంబంధించిన ఒక వస్తువు అవసరం వచ్చి ఒక షాప్కి వెళ్ళానండి షాప్కి వెళ్తే ఆ వస్తువు యొక్క ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్ కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అది హోల్సేల్ మార్కెట్లో దాని విలువ 25 రూపాయలు మాత్రమే కానీ నేను అతను షాప్ అతను అడిగాను ఇది ఎంత అంటే 100 రూపీస్ అన్నాడు సో ఇది దీని విలువ ఇంత ఉంటుంది మీరు దీనికి ఎంతో అంత తీసుకొని నాకు ఈ ఐటెం ఇవ్వండి అని చెప్పేసి అంటే అతను ససిమేరా అన్నాడు దాంతో సో ఆఖరి నేను అతనితో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మీరు తీసుకుంటే ఎంఆర్పి మీద తీసుకోండి లేదంటే అదే హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి ఒక మాట అన్నాడు దాంతో నాకు నా లోపల ఒక కొత్త ఆలోచన రేకెత్తింది అవును కదా హైదరాబాద్ మార్కెట్ నాకు తెలుసు కాబట్టి వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి హైదరాబాద్కి వచ్చేసి మళ్ళీ హోల్సేల్ మార్కెట్ అంతా సెర్చ్ చేశాను సెర్చ్ చేసినప్పుడు ఆ వస్తువు అంటే ఇది ఉదాహరణగా చెప్తున్నాను అది ఎంఆర్పి 100 రూపాయలు అయితే అది 25 రూపాయలకు హోల్సేల్ మార్కెట్లో వచ్చింది సో దీన్ని నేను ఒక కొత్త ఆలోచనగా కొత్త ఒరవడిగా తీసుకొని దీన్ని ఎలా మార్కెట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఆలోచన తీసుకొని ఆ 25 రూపాయల వస్తువులు ఒక 5 తీసుకొని మళ్ళీ వరంగల్కి వచ్చాను వరంగల్కి వచ్చిన తర్వాత నాకు తెలుసు అది రేట్ వచ్చేసి ఎంఆర్పి 100 రూపీస్ కానీ నేను దాన్ని ఒక బిజినెస్ అవకాశంగా మలుచుకోవాలి ఎలా మలుచుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ దానికి ఒక ప్లాన్ క్రియేట్ చేసుకున్నాను ప్లాన్ క్రియేట్ చేసేసుకొని ఆ వస్తువు ప్రతి ఒక్క కస్టమర్కి అవసరం ప్రతి ఒక్క ఇంట్లో అది అవసరం ఉంటుంది కాబట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి అది మనం 100 రూపాయలకు అమ్మాలంటే ఎవరు కొనరు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు అవసరం ఉన్నప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కోగలుగుతారు అయితే వాళ్ళని నేను దీనికి ఒక కాన్సెప్ట్ తయారు చేసుకున్నాను నా సొంతంగా కాన్సెప్ట్ తయారు చేసేసుకొని ఏదైతే ఈ వస్తువు ఉందో మీకు 50% డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్ తయారు చేసుకొని ఆ 5 వస్తువులను అప్పుడు ఇలాంటి డిజిటల్ మార్కెట్ కానీ లేకుంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఏవీ లేవండి అప్పుడు ఖాళీ ఇన్కమింగ్ కాల్ మొబైల్కి 30 సెకండ్స్కి 6 రూపీస్ ఉంటుండే అటువంటి సందర్భంలో సో ఈ డైరెక్ట్ నేను డోర్ టు డోర్ మార్కెటింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళేసి 5 ప్రోడక్ట్లు తీసుకొని వెళ్ళి 5 ఇళ్ళకి విజిట్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే 5 తీసేసుకున్నారండి దాంతో నాకు ఒక దృఢమైన సంకల్పం నేను చేసుకున్నాను సో ఈ ప్రోడక్ట్ ఇదా ఈ ప్రోడక్ట్ అనేది ఈ వే అనేది చాలా అద్భుతంగా ఉంది ఎక్కడో ఒక దగ్గర జాబ్ చేసేసి నెలకు శాలరీ తీసుకునే కంటే నా యొక్క కెరియర్ నేనే రూపుదిద్దుకోవాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసుకొని ఆ సేల్ చేసిన అమౌంట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొని ఇలా రోజు దినదినాభివృద్ధి చెందుతూ ఎవరి మీద ఆధారపడకుండా అయ్యో ఏ డబ్బులు లేకుండా నేను హైదరాబాద్కి వచ్చాను కదా వరంగల్కి వచ్చాను కదా ఎలా బతకాలి అనే ఈ ఇదంతా కూడా మనసులోని తీసేసేసి దృఢ సంకల్పంతో ప్రతిరోజు ఆ ప్రోడక్ట్ని నేను సేల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళానండి అతి కొద్ది రోజుల్లోనే దాంట్లో మంచి గ్రిప్పు సాధించి అద్భుతమైన డబ్బు కూడా సంపాదించుకున్నాను సంపాదించుకున్న తర్వాత నాకు ఎక్కడో ఒక చిన్న మదిలో దీనికి ఒక సరైన సిస్టమాటిక్ లేదు ఖాళీ ప్రోడక్ట్ తీసుకొస్తున్నాను సేల్ చేస్తున్నాను అని చెప్పేసి అనిపించి దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లాలి క్రమబద్ధీకరణతో తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో దాన్ని ఎలా చేయాలి అనే ఒక ఆలోచన మదిలో తిరుగుతూ ఉండేది అయితే ఎప్పుడైతే నేను వరంగల్ టు హైదరాబాద్ టు వరంగల్ నేను ప్రయాణిస్తున్నానో ఆ సందర్భంలో రైల్వే స్టేషన్లో బుక్స్ కొన్ని కనిపించాయండి యండమూరి వీరేంద్రనాథ్ గారి పట్టాభిరామ్ గారి సో హౌ టు సెల్ అనేటి కొన్ని బుక్స్ ఇలాంటి బుక్స్ అన్నీ చదువుకుంటూ ఆ 2 అవర్స్ దొరికిన సమయాన్ని బుక్స్ చదువుకుంటూ
అందులో నుంచి మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేది నేను కలెక్ట్ చేసుకొని దీనికి ఒక సిస్టమ్ తయారు చేసుకున్నాను. సేల్స్ రంగానికి ఒక సిస్టమ్ తయారు చేసుకున్నాను. ఎలా సేల్ చేయాలి, ఏంటి ఒక కంటెంట్, ఫస్ట్ వచ్చేసి ఒక 5 స్టెప్స్ లాగా తయారు చేసుకున్నాను. మొదట ఇంట్రడక్షన్, ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఎస్. దాని తర్వాత షార్ట్ స్టోరీ. సో ఏదైతే మనం ఒక ప్రొడక్ట్ పట్టుకొని ఒక కస్టమర్ దగ్గరికి పోయి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత దాని గురించి షార్ట్గా ఫస్ట్ కొన్ని విషయాలు చెప్పాలి. ఎలా అంటే, ఒక సినిమా రిలీజ్ చేసే కంటే ముందు దాన్ని ట్రైలర్ ఎలా చూపిస్తారో ఆ షార్ట్ స్టోరీలో ఆ ప్రొడక్ట్ గురించి చెప్తూ వచ్చేవాడిని. దాని తర్వాత ప్రజెంటేషన్, ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్కి సంబంధించి కంప్లీట్ విపులీకరించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ప్రోడక్ట్ గురించి మొత్తము విషయంతో పాటు అది ఎలా ఉపయోగపడుతుంది, దాని గ్యారంటీ ఏంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, అది మీకు ఎలా ఉపయోగం, బయట తీసుకుంటే ఎలా ఉంటుంది, మా దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మొత్తం ప్రత్యేకతలు ప్రజెంటేషన్లో ప్రజెంట్ చేసిన తర్వాత దాని తర్వాత అప్పుడు బిల్ అమౌంట్కి సంబంధించి చెప్పడం. దాని తర్వాత క్లోజింగ్, ఇంట్రొడక్షన్ ఎలా ఉందో క్లోజింగ్ కూడా అలాగనే. ఏదైతే ప్రోడక్ట్ మీకు తీసుకొచ్చి ఇస్తున్నామో ఈ ప్రోడక్ట్ మీకు మళ్ళీ ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి అంటూ ఒక మంచి మీరు తీసుకున్నందుకు ధన్యవాదాలు అని ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ యొక్క క్లోజింగ్ కూడా చేస్తే, ఇలా ఒక సిస్టమేటిక్ తయారు చేశాను ఈ 5 స్టెప్స్, విజయానికి 5 మెట్లు లాగా. దీంతో ఏమైంది, ఇంకా అద్భుతంగా సేల్స్ వచ్చాయండి. చాలా అద్భుతమైన సేల్స్ వచ్చేసి చాలా తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ సాధించాను. సో అప్పుడు నాకు దృఢమైన స్థైర్యం ఏర్పడింది. ఆ స్థైర్యంతో ఇంకా అప్పుడప్పుడు ఈ సేల్స్ కోసం బయట వెళ్తున్నప్పుడు అదే వరంగల్లో అప్పుడు ఎంత అభివృద్ధి చెందక చాలామంది యువతను నేను చూస్తూ వచ్చానండి. హోటళ్ళ దగ్గర, కిల్లి కొట్ల దగ్గర, పార్కుల దగ్గర సమయం అంతా వృధా చేస్తూ ఎంతోమంది తిరుగుతూ ఉండేవారండి. సో వీళ్ళందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక చిన్న ఆఫీస్ లాంటిది పెట్టేసేసి ఒక యాడ్ ఇచ్చేసినానండి. యాడ్ ఇచ్చేస్తే అప్పట్లో మంచి ప్రొఫెసర్కి 6,000 రూపాయల శాలరీ అంటే చాలా ఎక్కువ. కానీ నేను ఈ మార్కెటింగ్ ద్వారా ప్రతి ఒక్కరూ 6,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అని ఒక యాడ్ వేస్తే పీజీ అండ్ టీటీసీ ఇవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూకి మా దగ్గరికి వచ్చారు. సో వాళ్ళని చూసిన తర్వాత నేనే ఒక విషయంలో వెనకడుగు వేశాను, ఇంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు కదండి. అయినా కానీ వాళ్ళందరికీ నేనేదైతే నమ్మానో, నేనేదైతే చేశానో ఆ సంకల్పాన్ని, ఆ యొక్క సిస్టమ్ని, సేల్స్ సిస్టమ్ని ఒక అవన్నీ వాళ్ళకి నేర్పించి ఒకరోజు మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసి 2వ రోజు ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించేసేసి వాళ్ళను మార్కెట్లో పంపించాను. అలా పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా 100% సక్సెస్ఫుల్గా ప్రోడక్ట్ సేల్ చేసుకొని వాళ్ళు వాళ్ళ కెరియర్ను నిర్మించుకుంటూ ముందుకెళ్లారు. సో ఇది కాస్త ఆఫీస్, చిన్న ఆఫీస్ కాస్త పెద్ద ఆఫీస్ చేశాము. ఎంతోమంది 40-50 మంది యువకులకు అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కూడా ఈ సేల్స్ రంగంలో తీర్చిదిద్దాను. ఎగ్జిక్యూటివ్స్గా వాళ్ళు కూడా అద్భుతమైన కెరియర్ సాధించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అనుకోకుండా ఒక చిన్న ఒడిదొడుకు స్టార్ట్ అయిందండి. ఇక్కడే ఏంటంటే, నాకు ఎంతసేపు సేల్స్, మార్కెటింగు, ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషను, ప్రోడక్ట్ కస్టమర్కి ఎటువంటి ప్రోడక్ట్ కావాలి వీటి మీద దృష్టి ఉంది, కానీ మిగతా వేరే వాటి మీద దృష్టి లేకుండే. అయితే అప్పుడు ఒక అతను వచ్చాడండి, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ప్రముఖ కూల్ డ్రింక్స్ కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూటర్ అతను. అతను వచ్చేసేసి వాళ్ళ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు ఒక రస్న లాంటి ఒక జ్యూస్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట మార్కెట్లో. చేశారు కానీ వాళ్ళు సరిగా అప్రోచ్ కాలేక ఆ ప్రోడక్ట్ని పబ్లిక్ దాకా తీసుకొని వెళ్ళలేకపోయారు. దాంతో ఏమైంది, మ్యాక్సిమం ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రోడక్ట్ స్టక్ అయి ఉంది. అది ఆల్రెడీ 6 మంత్స్ ఉంటుంది దాని ఎక్స్పైరీ డేట్, దాని వ్యాలిడిటీ 3 మంత్స్ అయిపోయింది. అన్ని గుట్టలు గుట్టలుగా ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఆ ప్రోడక్ట్ అనేది మిగిలిపోయింది. సో తను నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశాడు, సార్ మా పరిస్థితి ఇది, ఈ ప్రోడక్ట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. కానీ నేనేమన్నానంటే, నేను వచ్చేసేసి ఈ హోమ్ నీడ్స్ ఇలాంటి వస్తువులు మాత్రమే చేస్తాము, ఎందుకంటే వీటి మార్జిన్ వేరు, మా సేల్స్ స్ట్రాటజీ ఒక డిఫరెంట్గా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ ఎఫ్ఎంసీజీ గూడ్స్లలో చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది కాబట్టి ఇది మార్కెట్కి తీసుకువెళ్ళే అవకాశం నాకు ఉండదు, దీనిలో అంత మార్జిన్స్ ఉండయి అని చెప్పేసి అన్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ అతను ఎంత రిక్వెస్ట్ అంటే, సార్ ఇంకా మేము మార్కెట్లో మొత్తము అంతటా ఎంక్వైరీ చేశాము, మీరు తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు అని చాలా రిక్వెస్టింగ్ మోడ్లో వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను నేను, కట్టుబట్టలతోటి వరంగల్కి వచ్చాను, వచ్చి ఏమి లేని స్థితి నుంచి ఇంత ఉన్నత స్థితికి, ఎదురుగా ఇంటి ఎదురుగా ఒక కారు, వెహికల్, పెద్ద ఆఫీసు, ఒక 40-50 మంది స్టాఫ్, ఇంత సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాను. సో ఇది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుందాము, ఎందుకు నా నుంచి కాదు
అనే ఒక ఓటమిని నిన్ను అంగీకరించాలి అని చెప్పేసి అది ఛాలెంజ్గా తీసుకున్నాను. ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఆ ప్రోడక్ట్ ఏంది, దాన్ని మొత్తం అనాలిసిస్ చేసి, దాన్ని అవగాహన చేసుకొని దానికంటూ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ రూపుదిద్దుకొని సో అతను ఏంటంటే ఆ ప్రోడక్ట్లో మాకు ఒక మార్జిన్ చెప్పాడు, సార్ మీకు ఇందులో ఒక 6 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు ఒక 6 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది, మిగతా ఇందులో మార్జిన్ ఉంటుంది ఆ 6 రూపీస్ అని చెప్పేసి అన్నారు. ఆ 6 రూపీస్లో నేను ఏం చేశానంటే ఎగ్జిక్యూటివ్స్కి ఎంత ఇవ్వాలి, ఇవంతా కూడా డిజైన్ చేసుకొని, అడ్వర్టైజ్మెంట్కి ఎంత, ఇదంతా ఒక ప్లానింగ్ చేసుకొని 1 రూపాయి నాకు మిగిలేట్గా ఒక ప్లాన్ చేసేసుకొని నెక్స్ట్ రంగంలో దిగాను. ఎగ్జిక్యూటివ్స్ కూడా అంత ట్రైనింగ్ ఇచ్చేసేసి నేను మార్కెట్లోకి తీసుకెళ్ళాను ఆ ప్రోడక్ట్. తీసుకెళ్ళిన 15 రోజుల లోపల అతని దగ్గర మిగిలిపోయిన 5 లక్షల రూపాయల ప్రోడక్ట్ని 15 డేస్లో కంప్లీట్ చేపించగలిగాను. కంప్లీట్ చేయించిన తర్వాత ఇంకా మిగతా డిస్ట్రిబ్యూటర్లు, అంటే అక్కడ ట్రై సిటీస్ అంటారు, కాజీపేట్, వరంగల్, హన్మకొండ అని 3 ప్లేస్లలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు. అందరి తరఫున అతను వచ్చి రిక్వెస్ట్ చేస్తే ప్రతిరోజు ఆ మిగిలిపోయిన ప్రోడక్ట్ అంతా మా దగ్గరికి తీసుకొచ్చిస్తుండే, నేను మార్కెట్లో దాన్ని సేల్ చేపిస్తుండే. ఒక స్టేజ్కి వచ్చే వరకు వరంగల్లో ప్రోడక్ట్ అంతా అయిపోయింది, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఖమ్మం, కరీంనగర్, నల్గొండ నుంచి కూడా ప్రోడక్ట్ తెప్పించారు. నేను ఏర్పరచుకున్న మార్కెటింగ్ స్ట్రాటజీ ద్వారా ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ల ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను మార్కెట్ చేపించాను. అంతా అయిపోయిందండి. ఈ మార్కెటింగ్ చేపించే క్రమంలో హెడ్ ఆఫీస్ ముంబై నుంచి కూడా సేల్స్ మేనేజర్స్, ఏరియా మేనేజర్స్ వీళ్ళందరూ కూడా అసలు ఎలా చేస్తున్నారు, మా నుంచి కానిది ఒక సామాన్యుడు, ఎందుకంటే వాళ్ళు MBA మార్కెటింగ్ కంప్లీట్ చేసి ఉంటారంట, వాళ్ళకు అప్పట్లోనే వాళ్ళకు 1 లక్ష రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. కానీ నేను ఒక మారుమూల ప్రాంతంలో, ఒక డిస్ట్రిక్ట్లో ఒకతను ఇంత గొప్పగా ప్రొడక్ట్ ఎలా సేల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆ హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చి, అక్కడి నుంచి మళ్ళీ కార్లో వచ్చి మా ఎంబడి గడిపి మేము ఎలా చేస్తున్నాము ఏంది అనేది మొత్తం ఒక ప్రాజెక్టు రిపోర్ట్ అనేది తయారు చేసుకొని వాళ్ళు వెళ్ళారండి. సో ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా ఉంది ఆ కంపెనీ నుంచి కూడా. ఆ కంపెనీ పేరు మెన్షన్ చేయలేదు కానీ అది చాలా పెద్ద కంపెనీ అండి, ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళందరూ కూడా అప్రిషియేషన్ ఇచ్చి వెళ్ళారు. ఆ ప్రోడక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిందండి అస్సలు విషయం. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో అతను మనసు మారింది తనకి, ఎందుకంటే ఇంత ప్రోడక్ట్ సేల్ చేశారు కదా, ఇంత మార్జిన్ ఇతనికి వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇందులో అగ్రిమెంట్స్ ఉంటాయంట, నోటరీ, ఇవన్నీ ఏమేమి ఉంటాయి ఆ విషయాలు నాకు తెలియదు. ఎంతసేపు సేల్స్ మార్కెటింగ్ ఇప్పుడు ఇక్కడనే ఉండే నా దృష్టి అంతా. అయితే అతనితో ఎటువంటి అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు, ఇలా 6 రూపాయలు ఇస్తాం మీకు అనే విషయాన్ని కూడా. తర్వాత తను మాట మార్చేసేసి, సార్ మీరు తప్పుగా విన్నారు, నేను చెప్పింది 3 రూపాయలు మాత్రమే అని సగంకు తగ్గించేసిన తర్వాత అప్పుడు నేను అకౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితిలో నేను ఆల్రెడీ 5 రూపీస్ ఎగ్జిక్యూటివ్స్కి పే చేశాను, నేను 1 రూపాయి మార్జిన్ పెట్టుకొని. సో ఇప్పుడు ఏమైంది, ఇతను 3 రూపాయలు అయిన వారికి రివర్స్గా నేను ఇటు ఎగ్జిక్యూటివ్స్కి అమౌంట్ ఇచ్చాను, తర్వాత వీళ్ళకు కూడా అమౌంట్ పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలే. సో సరే, ఇటువంటి చికాకులు ఎప్పుడూ మార్కెట్లో ఉండకూడదని చెప్పేసి నా బ్యాంక్లో ఉన్న మనీ మొత్తం తీసుకొచ్చి అతనికి పే చేసేసి అకౌంట్ క్లియర్ చేసుకున్నాను. క్లియర్ చేసుకున్న తర్వాత అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ముందు కారు, వెహికల్, పెద్ద ఆఫీసు, పెద్ద ఇల్లు, కానీ చేతిలో రూపాయి లేదు, చిల్లి గవ్వ లేదు. ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళకు వేరే ప్రోడక్ట్ తీసుకొచ్చి వాళ్ళతోటి మార్కెట్ చేపిద్దామంటే ప్రోడక్ట్ తీసుకురావడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితి వచ్చిందండి. సో ఏం చేయాలో అర్థం కాదు. నెల రోజులు మైండ్ ఏం పని చేయకుండా ఏం చేయాలి ఇలా ఆలోచిస్తున్న క్రమంలో ఎగ్జిక్యూటివ్స్ కూడా కాస్త అటు ఇటు వెళ్ళిపోయారు, వేరే వేరే కంపెనీలో జాయిన్ అయిపోయారు. నేను ఒక్కరిని మిగిలిపోయానండి. ఏం చేయాలో అర్థమవుతలేదు. నెలకు రెంటులు ఇవన్నీ కూడా మీద పడుతున్నాయి. కనీసం బండి తీసి, కారు తీసి బయట తిరిగి ఇంకేదైనా ఆలోచన చేద్దామన్నా బండిలో పెట్రోల్ పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఏం చేయాలి, ఎలా చేయాలి, అయిపోయింది లైఫ్, అయిపోయింది, ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్న లైఫ్ కాస్త పడిపోయిందని అలా ఆలోచిస్తూ మా ఇంటి ముంగట అలా కూర్చొని ఉన్నానండి. అప్పుడు నాకు బాబు, 9 మంత్స్ బాబు. సో వాడిని కూడా చాలా అపురూపంగా చూసుకుంటున్నాము. వాడికి బయటికి వస్తే ఎక్కడ దుమ్మంటుతుందో అని చెప్పేసి మంచి తివాచీలు అవన్నీ కొనుక్కొచ్చి కూడా వాడు తిరగడానికి, అంబాడడానికి, పాకడానికి కానీ అవన్నీ తివాచీలన్నీ ఏర్పాటు చేసి పెట్టాం. కానీ వాడి మా ఇంటి ముంగట ఏదైతే ఉందో మెట్లు ఉంటాయండి. ఆ మెట్లు పైకి, బిల్డింగ్ పైకి వెళ్ళడానికి ఆ మెట్లు ఉంటుంది. అవి గర్గ్గా ఉంటాయి, అంటే సిమెంట్ ఖాళీ చేసి వదిలేశారు, గర్గ్గా ఉన్న మెట్లు. బాబు ప్రతిసారి మట్లు ఎక్కడానికి అక్కడికి ప్రయత్నం చేస్తూ అటు వెళ్తూ ఉంటాడు.
మేము ఆ మెట్ల దగ్గరికి వెళ్తే అది ఎక్కడ గీసుకొని పోతుందో కాలుకు చేయికి అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ తివాచి మీద వేస్తూ ఉంటాం. ఆ రోజు చాలా డీప్ ఆలోచనలో ఉన్నాను, ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా ఉన్న క్రమంలో బాబును కాస్త పట్టించుకోలేదు. అతను కాస్త ఫస్ట్ మెట్టు దగ్గరికి వెళ్ళాడండి. ఆ మెట్టు దగ్గరికి వెళ్ళి వెళ్ళడానికి ట్రై చేశాడు, నన్ను చూశాడు. నన్ను చూసి వెంటనే నేను ఎక్కడ పట్టుకోవడానికి వస్తాను అని చెప్పేసి ఆత్మంతో ఇంకా రెండు మెట్లు ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత ఎలాగూ ప్రాణం ఊకోదు కదా, వెంటనే అక్కడికి వెళ్ళాను. కానీ ఒక్క నిమిషం అనిపించింది, ఏంటి ఇన్నిసార్లు తను ప్రయత్నం చేస్తున్నాడు, వదిలేద్దాం ఒక్కసారి, ఏమవుతుందో చూద్దాం, ఒక్కసారి గీసుకుపోతే మళ్ళీ ఇంకొకసారి అక్కడికి వెళ్ళాడు కదా అనే ఆలోచనతో వదిలేశానండి. వదిలేసిన తర్వాత ఆ 2 నుంచి 3 మొత్తం 18 మెట్లు ఉంటాయండి బిల్డింగ్ ఎక్కడానికి, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6 మెట్లు ఎక్కేశాడు. అలా చూస్తూ ఉండిపోయాను. మోచేతులు మోకాళ్ళకు రాళ్ళన్నీ గీసుకుపోయాయి. చిన్న చిన్నగా తెల్లగా ఉంటాడండి బాబు, కాస్త ఆ రక్త మరకలు అవన్నీ కనబడుతూ ఉన్నాయి. ప్రాణం ఒప్పుకోవట్లేదు, తీసుకెద్దామా అనుకున్నాను, కానీ వదిలేసి చూద్దాం అని చెప్పేసి అలాగే వెనకాలనే నిలబడి ఉన్నాను. సో అతను 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 మెట్టు దాకా వెళ్ళాడు. వెళ్ళి చూస్తాను ఇంకా రక్తం కారుతుందండి. వాడు అవన్నీ ఏం లెక్క చేయట్లేదు. ఇంకా 2 మెట్లున్నాయి, 2 మెట్లయితే బిల్డింగ్ ఎక్కేస్తాడు. ప్రాణం ఇంకొక తీసుకుందాం అనుకున్నాను, కానీ నన్ను వెను తిరిగి చూశాడు. చూసి ఎక్కడ పట్టుకోవడానికి వస్తాడో అన్న ఉద్దేశంతో వెంటనే ఆ 2 మెట్లు కూడా ఎక్కేసేసి బిల్డింగ్ పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తేట నేనే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను బా అని చెప్పేసి. బిల్డింగ్ ఎక్కిన తర్వాత బిల్డింగ్ అంతా ప్లెయిన్ ఏరియా. సో ఇంత ఆనందంతో కేరింతలు కొడుతూ బిల్డింగ్ అంతా తిరిగాడండి. వాడి ముఖంలో ఎంత సంతోషం ఉందంటే ప్రపంచంలో ఉన్న బొమ్మలన్నీ తీసుకొచ్చి వాడి ముందు పెట్టినా కానీ అంత సంతోషం కనబడదు, అంత హ్యాపీగా కనబడ్డాడండి. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే మళ్ళీ నా సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది. నెలల పిల్లోడు పట్టు వదలకుండా, ఏ నొప్పి లెక్క చేయకుండా పట్టుదలతో తన గమ్యాన్ని చేరుకున్నాడు. నేనేంటి, ఏమీ లేని స్థితి నుంచి ఇంత ఉన్నత స్థాయికి వచ్చి ఒక ఎంపైర్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఇంతగా దిగజారి ఇంత ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళడమా, నో అని చెప్పేసి ఆ రోజు మా బాబు దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ అదే నైట్లా కొత్తగా, ఎందుకంటే అలవాటైన మార్కెటింగ్ వే కాబట్టి, మళ్ళీ వెంటనే తెల్లారే హైదరాబాద్కి వెళ్ళాను, కొత్త ఆలోచన చేశాను, మార్కెట్ అంతా తిరిగాను. ఒక కొత్త ప్రోడక్ట్, ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ పరిచయం అయ్యాడండి. ఏంటి ఆ డిస్ట్రిబ్యూటర్ అంటే, మనకు అప్పుడు యాజ్ సీన్ ఆన్ టీవీ అని చెప్పేసి టీవీలో కొన్ని ప్రోడక్ట్లు అడ్వర్టైజ్మెంట్కి వస్తుండండి. ఎవరైతే ఆ ప్రోడక్ట్ యాజ్ సీన్ ఆన్ టీవీలో టెలిమార్కెటింగ్ అనే ప్రోడక్ట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాడో ఆ డిస్ట్రిబ్యూటర్ అతను పరిచయం అయ్యాడు. శ్రీనివాస్ చూడు ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్కడ 6,000 రూపాయలకు వాళ్ళకి సేల్ చేస్తున్నారు, కానీ వాళ్ళకు వచ్చేది చాలా తక్కువ, 25% అమౌంట్లోనే వస్తుంది. మీరు చెప్పిన మీ మార్కెటింగ్ వే విధానం నాకు తెలుసు కాబట్టి నేను మీకు అదే రేట్కి ఇస్తాను, నేను మీరు మార్కెట్ చేసుకోండి అన్నారు. ఎస్, దానికి సంబంధించి వెంటనే నైట్ అంతా కూర్చొని ఒక స్ట్రాటజీ తయారు చేసుకొని ఒక 5 ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. 50% డిస్కౌంట్, సేమ్ స్ట్రాటజీ, కాకపోతే మార్కెటింగ్ విధానం వేరు, కస్టమర్ దగ్గరికి పోయే విధానం వేరు, అంతా డిఫరెంట్గా క్రియేట్ చేసేసుకొని విత్ఇన్ 45 డేస్లో నేను ఏదైతే కోల్పోయానో అంతకు మించి మళ్ళీ ఆదాయాన్ని నేను ఏర్పరచుకోగలిగాను, మళ్ళీ ఎగ్జిక్యూటివ్స్ని ఏర్పరచుకోగలిగాను, మళ్ళీ మార్కెటింగ్ వేలో ముందుకెళ్ళాను, అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళాను, మళ్ళీ అక్కడ సక్సెస్ సాధించానండి. సో ఇది నేను చెప్పదలుచుకున్నది ఏదంటే, ఎప్పుడు కానీ మనకి ఏమవుతుందంటే ఏదో ఒక అడ్డంకులు మనకి చాలామంది ఉంటారు. ఏదైనా చేద్దామంటే నువ్వా, నీతో అవుతుందా, ఇంట్లో పంట తిరుగుతావా, డోర్ టు డోర్ తిరుగుతావా, వాణ్ణి అడుగుతావా, వీణ్ణి అడుగు, వీళ్ళ మాటలు మనం విన్నామనుకోండి అక్కడే ఉండిపోతాం. ఎప్పుడైతే వీళ్ళ మాటలు మనం వినకుండా మన చెవులు మూసుకున్నాం, నో అనే మాట ఎప్పుడు కానీ మన చెవులకు రావద్దండి. ఎప్పుడైతే నో విన్నామో మనం ఎందుకు కొరకాడకుండా పోతాం. ఈ మాటలు పక్కకు పెట్టి మన ఆత్మస్థైర్యంతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో సక్సెస్ అనేది, విజయం అనేది మన కాళ్ళ దగ్గరికి వస్తుందండి. సో ఎప్పుడు కానీ నో అనే మాట మనం వినకూడదు, వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు. సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం అండి. అంతేకాకుండా నిన్ను నువ్వు నమ్ముకో. ఒక సినిమాలో ఒక డైలాగు ఒక మంచి ఇన్స్పిరేషన్ అండి. కళ్ళున్నోడు ఎదురుగానే చూస్తాడు,
కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడని చెప్పేసి ఒక డైలాగ్ అండి. రైట్, ఎందుకంటే అక్కడ నేను కళ్ళతోటి కనుక చూస్తే వరంగల్కి వెళ్ళినప్పుడు ఏ జాబ్ కోసమో ఏ చిన్న జాబుల్లో ఏ క్లర్క్ జాబ్నో ఎక్కడనో సెట్ అయిపోయాను, కానీ నేను దిమాక్తో ఆలోచించాను ఈ ప్రోడక్ట్ అతను చెప్పిన విధానము అతను మాట్లాడిన విధానం ప్రకారం ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఎవరెవరు తీసుకోగలుగుతారు అనేది దిమాక్తో ఆలోచించాను. కాబట్టి ఆ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రాగలిగాను. అవకాశాలు అనేది ఎప్పుడు మన చుట్టూతోనే ఉంటుండండి, మనం చూసే పద్ధతి ప్రకారమే మనకు అవకాశాలను మనం అందిపుచ్చుకోగలం. నార్మల్ ఎప్పుడు కానీ నార్మల్గా ఆలోచన చేయొద్దండి. నార్మల్గా ఆలోచన చూస్తే మనం ఎప్పుడు ఒక ఎంప్లాయీగా మిగిలిపోతాము. నార్మల్ నుంచి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తామో కొత్త కొత్త అవకాశాలన్నీ మన ఎదురుగా ఉన్న అవకాశాలని కాలికి తలిగిన రాయిని కూడా మనం నడిచే మట్టిని కూడా మనం మార్కెట్ చేయగలము. అందులో కూడా మనం ఉపాధి అవకాశాలు వెతుక్కోగలుగుతాం. ఇలా క్రియేటివ్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఆకాశమే హద్దుగా ముందుకు పోగలుగుతాము. విజయం అనేది మన సొంతం అవుతుంది, మన పాదాక్రాంతం అవుతుందండి. ఎప్పుడు కానీ ఏదైనా సమస్య మనకు వచ్చినప్పుడు మనం సమస్యను మాత్రమే చూస్తాం, కానీ నాకు ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యను ఛాలెంజ్గా తీసుకున్నాను, ఛాలెంజ్గా తీసుకొని సమస్యలో నుంచి అవకాశాన్ని వెతుక్కున్నాను. కానీ చాలామంది ఏమవుతారంటే అవకాశం వచ్చినప్పుడు అవకాశంలో సమస్యను చూస్తారు. ఎస్, ఎప్పుడైతే మనం అవకాశంలో సమస్యను చూస్తామో మన కెరీర్ ఆగిపోతుంది. సమస్యలో అవకాశాన్ని చూడండి, ఛాలెంజింగ్ను ఎదుర్కోండి, సమస్యలు రానియండి. ఎప్పుడైతే మనకు ఎక్కువగా సమస్యలు వస్తాయో అప్పుడు మనం అంత దృఢంగా మారగలము, అంత దృఢమైన మనకు శక్తి వస్తుంది. ఎప్పుడైతే మనకు ప్రాబ్లం వస్తుందో అప్పుడే మనం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళగలుగుతాం. సామాన్య జీవితం లైఫ్ అంతా సామాన్యంగా పోతుంటే మనం ఎదగడానికి అవకాశం ఉండదు. సో ఈ సమస్యలు రావాలి, ఆహ్వానిద్దాము. అదే సమస్యను ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క మెట్టుగా చేసుకొని మనకు ఉన్నత శిఖరాలకు ఎదగడానికని మనం ప్రయత్నం చేద్దాం. సో ఇది నేను మీతో చెప్పదలుచుకున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ శ్రీనివాస్ పెరుమంట.